మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ మహాయజ్ఞం ఐదో రోజులు చేరుకుంది. ఈ ఐదు రోజులు కూడా ఆ ప్రకృతి మాత కరుణా కటాక్షం మన యాగశాల మీదే కేంద్రీకరించి ఆవిడ అనుగ్రహంతో ఏ ఇబ్బంది లేకుండా ఐదు రోజులు కూడా ఈ మహాయజ్ఞం అనుకున్న దానికంటే మించి రిత్రికులందరూ కూడా వారి యొక్క శ్రద్ధ కాని వారికి ఏదైతే బాధ్యత చెప్పమో వారి బాధ్యతలకు మించి వారి శక్తులంతా కూడా ధారపోసి ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయటానికి వారికి అప్పగించిన సంఖ్యకు మించి అంటే వారందరి యొక్క భావన ఏంటంటే ఇటువంటి యజ్ఞం మాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా జరిగిన సందర్భం లేదు. ఎక్కడ జరిగినా ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒక ఆగమనాన్ని అనుసరించి ఏ ఒక్కరికి ప్రత్యేకించి యజ్ఞాలు చేయటం చూశాను తప్ప ఎనిమిది ఆగమాలని కూడా సంపుటీకరించి ప్రధానమైన నాలుగు ఆగమాలతోటి ఏదైతే పాంచరాత్రం అలాగే వైదిక శ్రాతం వైకానసం శైవం ఈ నాలుగు ఆగమాలతోటి మిగిలిన నాలుగు ఆగమాలు కూడా వారు సంకల్పం చేసుకుని సంపుటీకరించుకుని దానికి సంబంధించిన ఈ ఆగమ పండితులు ఆగమ సలహాదారులు అందరూ కూడా వారిలో వారు కూడబలుకుని ఒకే మాట మీదకి రావటం అన్నది వారు చెప్పిన మాటల్లో ఇదే మొట్టమొదటిసారి అని చెప్తా ఉన్నారు. అంటే అటువంటి సందర్భం ఆ అమ్మవారు ఆశీస్సులతోటి ఆవిడ అనుగ్రహంతో ఇంత సమన్వయం కుదిరిందని మరి వారే ఎవరికి వారే నిజంగా ఏ ఆగమానికి సంబంధించి వాళ్ళే ఎప్పుడు కొంచెం ఒకరి మధ్యన ఒకరు భిన్నాభిప్రాయాలు ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈ ఈ యజ్ఞ ప్రారంభం ఏమిటో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ సమన్వయంతో ఎవరెవరు ఏం చేసుకుంటారో మన ఆగమానికి సంబంధించి మనం ఇంకా ప్రత్యేకతలు ఏం చేసి చూపించాలని ఒక తాపత్రయం ఆతృత ఒక చిత్తశుద్ధి అనేది ఆ ఋత్వికుల్లో కనపడుతూ ఉంది. వారందరి సహకారంతో ఈరోజు ఈ యజ్ఞోత్సవం దిగ్విజయంగా ఐదో రోజు పూర్తి కాబోతూ ఉంది. ఈరోజు ఎంత ఎండున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా తండోపతండాలుగా భక్తులు వచ్చి ఈ యజ్ఞ మరి శాలలన్నీ కూడా ప్రదక్షిణ చేసి యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించి వీరే ఇంతమందికి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా అందరికి చేసి వాళ్ళు భోజనం చేసిన తర్వాత కూడా సాయంత్రం జరిగే కార్యక్రమం కూడా చూసి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి వెళ్తామని వారందరూ కూడా ఎంతో చాలా ఇంట్రెస్ట్ తోటి ఆ కార్యక్రమాలన్నీ మరి ఇంకా ఇక్కడే కొలువు తీరున్నారు. ఇవాళ అంత ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సకల దేవతలు కూడా కొలువు తీరి నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు. యజ్ఞం గురించి ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నట్టుగా మన యొక్క మాధ్యమాలు మీరు ఏదైతే ప్రసారాల రూపంలో అందిస్తున్నారో ఆ ప్రసార రూపాలు మన తెలుగు వారే కాకుండా ఇతర భాషల వారు కూడా చూస్తూ అక్కడి నుంచి
వారి యొక్క అనుభూతులు కూడా మనతో పంచుకుంటా ఉన్నారు. ఈ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా ఆధ్యాత్మిక అనుభూతి అన్నది వారి ముఖాల్లో కనపడుతూ ఉంది. వారందరూ ఎంతో సంతోషంగా మా జన్మ ధన్యమైంది, ఇటువంటి యజ్ఞం చూడటం అన్నది మా యొక్క అదృష్టం, ఎప్పుడో ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యఫలం అన్నట్టుగా వారందరి భావన. ప్రతి ఈరోజు వచ్చిన మరి వేలాది మంది నోటి ఉంటే వచ్చిన మాటలు, 5 రోజులుగా కొనసాగుతున్న యజ్ఞ కార్యక్రమాలు రేపు ఉదయం మహాపూర్ణావతి కార్యక్రమంతో, అది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏదైతే ఈ యజ్ఞాన్ని తమ సంకల్పం ద్వారా లోక కళ్యాణార్థం, రాష్ట్ర కళ్యాణం నిమిత్తం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రజల సకల సంతోషాల కోసం, సంపదల కోసం, ఈ రాష్ట్రం సర్వతోముఖాభి సాధించడానికి ఏదైతే ఆయన సంకల్పం చేసి మొదలుపెట్టారో మళ్ళీ అదే సంకల్పం రేపు జరగబోయే మహాపూర్ణావతి తోటి వారి చేతుల మీదుగా కూడా వారి చేతుల మీదుగానే ఆ మహాపూర్ణావతి కార్యక్రమం జరిపించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సంకల్పించేసా పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అలాగే యజ్ఞ ఫలితాన్ని భక్తులందరికీ అందించే మహత్తర అవకాశం రేపు ఈ మహాపూర్ణావతి కార్యక్రమం అయిన తర్వాత 4 యాగశాలలో కూడా ఇటు రాజశ్యామల అమ్మవారి మహాపూర్ణావతి రూప ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు, అలాగే వైకానస యాగశాలలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రధాన యాగశాలలో కూడా ఈ మహాపూర్ణావతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. అనంతరం 4 యాగశాలల్లో కూడా యాగ ప్రధాన శాలల్లో ఆయన ప్రత్యేక పూజలు చేసి 10:20 అభిషేక మండపానికి ముఖ్యమంత్రి గారు చేరుకుంటారు. అభిషేక మండపానికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం, స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి, అలాగే కంచి నుంచి తీసుకొచ్చిన మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతాయి. ఆయనకి ఆసనం వేసి ఆయన్ని దీక్ష పీఠం మీద కూర్చోబెట్టి ఋతుక్రమంలో కూడా మిగిలిన అభిషేక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. పూర్తి చేసిన అనంతరం సాంప్రదాయబద్ధంగా వారిని ఈ పట్టుబట్టలతోటి ముఖ్యమంత్రి గారిని సత్కరించి వారికి పట్టుబట్టలు అందజేయబడతాయి. అది జరిగిన వెంటనే వేద పండితుల తోటి వేదాశీర్వచన కార్యక్రమం జరుగుతుంది. వేదాశీర్వచనం అయిన తర్వాత వేద పండితుల్ని ముఖ్యమంత్రి గారు సత్కరించి ఆ పీఠం మీద వేయించేసి ఉన్న పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి గారు, గణపతి సచ్చిదానంద స్వామివారు, ఇంకా మంత్రాలయ పీఠాధిపతి స్వామివారు, మరి చిరంజీవ స్వామివారు కూడా వస్తానని చెప్పారు. ఆయన అహోబల స్వామి గారు కూడా వస్తారు. ఏదైతే ఎక్కడ మన చిరంజీవ స్వామివారు చిరంజీవ స్వామివారు హరిద్వారు బద్రీనాథ్ చూసుకుని ఋషికేశ్ వచ్చి ప్రత్యేకంగా నేను 17వ తారీఖున ఈ పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు ఉదయం వస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఆయన ఇబ్బందులు ఉంటే తప్ప లేకపోతే వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆ పీఠాధిపతులందరికీ కూడా ఈ కార్యక్రమ వేదాశీర్వచనం అనంతరం ముఖ్యమంత్రి గారు పీఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. పీఠాధిపతులు అందరినీ కూడా సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం
అక్కడ అక్కడ ఆ కార్యక్రమం అంతటితోటి ముగుస్తుంది. ఆ ముగిసిన అనంతరం ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ వ్యాధాల్లో ఇటువంటి మహాయజ్ఞం పూర్తయిన తర్వాత మహాపూర్ణావతి కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రవహించే నదిలో పవిత్ర కృష్ణా నదిలో అమృత స్నానం ఈ యజ్ఞ దీక్ష తీసుకున్న దంపతులు ఇద్దరు కూడా ఈ అమృత స్నానం కృష్ణా నదిలో చేయాలి. చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మళ్ళీ అభిషేక మండపానికి వచ్చి వేద పండితులతోటి వేదాశీర్వచనం తీసుకుని వారి వేద పండితుల్ని మళ్ళీ సత్కరించుకుని ఈ అంతటితోటి ఈ కార్యక్రమం అంటే అది అయిన తర్వాత భక్తులందరికీ కూడా వేలాది మందికి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ దేవాదాయ శాఖ అందరూ కూడా ఈ మహాపూర్ణాది కార్యక్రమం పాల్గొనే దిగ్విజయ చేయాలని కూడా మీ ద్వారా అందరినీ కూడా నేను కోరుతూ మీరు అందించిన ఈ సహకారం మరవలేనిది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యజ్ఞ అన్నదాన కార్యక్రమం ఇది ఏదైతే ఉదయం 10 గంటల నుంచి, ఎందుకంటే వేలాది మందిగా వస్తారు కాబట్టి ఉదయం 10 గంటల నుంచే ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నాం. ఇది కేవలం అన్నప్రసాదమే కాదు, యజ్ఞ ప్రసాదంగా ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చే ప్రజలకు కానీ ఈ విజయవాడ నగర వాసులకు కానీ అందరూ కూడా ఈ యజ్ఞ ప్రసాదాన్ని వచ్చి స్వీకరించవలసిందిగా వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఇది అయిన అనంతరం ఋత్విక్కులు ఏర్పాటు చేసిన ఈ మేము ఏదైతే అమృత స్నానం చేసి వచ్చి వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని వేద ఆశీర్వాదం అనంతరం మళ్ళీ వారిని సన్మానం చేసిన తర్వాత భోజన కార్యక్రమం మాకు కూడా ప్రత్యేకంగా మరి ఋత్విక్కులు మాకు ఋత్విక్కులతో కలిసి భోజనం చేసే కార్యక్రమం కూడా దీంట్లో యజ్ఞ నిర్వహణలో నిర్ణయించబడి ఉంది కాబట్టి వారితో కలిసి భోజనం చేసే కార్యక్రమం. అలాగే ఈరోజు ఈ యజ్ఞ కార్యక్రమం ఈ యాగశాలలో ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న పీఠాధిపతులు ముఖ్యంగా హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారు మరి యోగాసనాల్లో బాగా నిష్ణాతులు, చాలా నిరాడంబరులు. ఆయన రోజు యొక్క రోజు కూడా ఆయన యొక్క విశేషం ఏంటంటే ఆయన యొక్క స్నానం ఒక గజంతో అంటే ఏనుగుతోటి ఆయన స్నానం చేయింపబడతారు ప్రతిరోజు. ఆయన ఏనుగు వచ్చి ఆయనతోటి స్నానం ఆ తొండం ద్వారా నీళ్లు తల్లి ఆయన స్నానం చేస్తూ ఉంటారు. చాలా నిరాడంబర పనులు ఆయన పనులు ఆయనే చేసుకుంటారు. ఆయన వంట కూడా ఆయనే చేసుకుని ఆయన తిని చాలా చాలా నిరాడంబరంగా ఉండే స్వామి. అతి పురాతనమైనటువంటి విజయనగర సామ్రాజ్యానికి ముందు నుంచి ఉన్న మహాపీఠం ఈ హంపి మహాపీఠం, దానికి వారు పీఠాధిపతులు. ఆయన ఉదయం ఇక్కడికి వేయించేసి ఆయన చేసిన అభిభాష్యం ఏంటంటే ఈ నేల ఎంతో పుణ్యం చేసుకుందని, పవిత్ర హోమధూమంతో వేదనాథంతో అవరారుతున్న ఈ యజ్ఞంలో పాల్గొన్న వారు ధన్యులని అనుగ్రహ భాషణం చేయటం జరిగింది. అలాగే
శ్రీ రాజరాజేశ్వరి మహావిద్యా పీఠాధిపతులు శ్రీ 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 వాసుదేవానందగిరి స్వాముల వారు అభిభాషణం చేస్తూ లలితా సహస్రనామంలో యజ్ఞప్రియ అనే నామం ఉందని అంటే జగన్మాత యజ్ఞంతో ప్రీతి చెందుతుంది కనుక రాజశ్యామలా దేవి సకల జనులకు అనుగ్రహవర్షం కురిపిస్తుందని పుణ్యం చేసుకుంటే తప్ప ఇక్కడికి రాలేరని ఆయన అభిప్రాయపడిన విషయాన్ని మీ ద్వారా రాష్ట్రపతులందరికీ తెలియజేస్తాను. అలాగే పూజ్య పీఠాధిపతుల్లో కూడా రేపు కూడా మనకి ఇటువంటి కార్యక్రమం ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో తాడేపల్లి చైతన్య తపోవన శివకేశవ పీఠాధీశ్వరి మాతా పూజ్య శ్రీ శ్రీ శివానంద సరస్వతి గారు కూడా తమ అభిభాషణలో ఇన్ని వందల మంది ముత్తైదులతో సుహాసిని పూజలు జరపడం ఎంతో శుభసూచకమని అడుగు అడుగున అమ్మవారు ఆనందంతో నడయాడుతుందని వారి అభిభాషణలు చెప్పడం జరిగిన విషయం కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రేపటి రోజున ఈ పూజ్య పీఠాధిపతులు కూడా రేపు మన కార్యక్రమానికి వేయం చేసి మనల్ని అనుగ్రహిస్తారు. ఇన్ని రోజులు ఈ యజ్ఞ ప్రాంగణంలో ఎన్నో వ్యాధ పారాయణలు జరిగాయి, అనేక సహస్రనామాలు పఠించబడ్డాయి, ఎన్నో మూల మంత్రాలు జపాలు జరిగినాయి, వేల సంఖ్యలో మంత్రాలతోటి హోమాలు జరిగినాయి. ఇది ఒక పవిత్ర ప్రదేశం. రేపు ఉదయం 9 గంటల నుంచి వేలాది మంది భక్తులు ఈ హోమాలు కర్తవ్యం అయిపోయిన తర్వాత 10 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యజ్ఞ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం జరుగుతుందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్ర సమున్నత అభివృద్ధి కోసం వారు చేసిన సంకల్పం కానీ మహాపూర్ణావతి కార్యక్రమం ద్వారా అమ్మవారిని కోరుకునే విషయంలో కానీ వారు పాల్గొన్నందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా అన్ని పత్రికల వారు కూడా దీనికి సంబంధించి అనేక విధాలుగా చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రచారం కల్పించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకట్టే ఈ విషయాలన్నీ కూడా వివరించి ఈ యజ్ఞలో వాళ్ళు కూడా బాగా భాగస్వాములు అయ్యేలాగా ఈ యజ్ఞ ఫలాన్ని పాలు పంచుకునేలాగా చేసిన మీ యొక్క కృషికి మీ అందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజున ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను. 8:50 ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేస్తారు. 9 గంటలకి మొదలై 9:10 గంటల నుంచి 9:10 గంటలకి పాంచరాత్ర యాగశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచే 10 నిమిషాలు అక్కడ యాగశాలలో ప్రధాన అర్చనలు జరిపిన అనంతరం 9:20 నిమిషాలకి వైదిక స్వార్థ యాగశాలలో ప్రవేశం చేస్తారు. అక్కడ ప్రధాన యాగశాలలో విశేష పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రధాన యాగశాల అయినటువంటి రాజశ్యామల యాగశాలకు వచ్చి మహాపూర్ణావతి కార్యక్రమాన్ని 9:50 లోపుగా పూర్తి చేస్తారు. అది పూర్తయిన అనంతరం 9:50 నిమిషాలకి వైఖానస యాగశాలకు వెళ్ళి వైఖానస మహా యాగశాలలో పూజాధికారులు పూర్తి చేసుకుని మహాలక్ష్మి అమ్మవారి మహా యాగశాలకి మళ్ళీ అక్కడ ప్రధాన యాగశాల దగ్గరకు వచ్చి మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వారు చేస్తారు. అక్కడికి 9:50 నుంచి 10:10 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 10:10 శైవాగమ యాగశాలకి
వచ్చి అక్కడ ఆ ప్రధాన యాగశాలలో ఆ పరమశివుడికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు చేసి అక్కడ వారి ఆశీర్వాదం తీసుకుని 10 గంటల 20 నిమిషాలకి ఏదైతే అభిషేక మండపం ప్రధానంగా మనం ఏర్పాటు చేశామో 10 గంటల 20 నిమిషాలకి ప్రధానమైన అభిషేక మండపానికి ముఖ్యమంత్రి గారు చేరుకుంటారు చేరుకున్న వెంటనే వారికి ఉచితమైన ఆసనాన్ని ఏర్పాటు చేసి వారు కూర్చున్న తర్వాత ప్రధానంగా మార్ చేతుల మీదుగా అక్కడ స్వర్మ మహాలక్ష్మి అమ్మవారికి అలాగే కంచి నుంచి తీసుకొచ్చిన ప్రత్యేకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి అమ్మవారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి విశేషమైన ద్రవ్యాలతోటి వారు అభిషేకం చేసిన వెంటనే మిగిలిన కార్యక్రమం అంతా కూడా రుత్విక్కులు ఆ అభిషేక కార్యక్రమాన్ని వారి యొక్క పూజా క్రతువులో భాగంగా ఆ కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరిగిన అనంతరం ముఖ్యమంత్రి గారికి ఆ ప్రసాదాలు అందించిన తర్వాత దీక్ష ఈ యజ్ఞ దీక్ష తీసుకున్న దంపతులు ముఖ్యమంత్రి గారికి నూతన వస్త్రాలు సమర్పిస్తాం ఇది యజ్ఞంలో ఉన్న ఆచారం ముఖ్యమంత్రి గారికి ఈ నూతన వస్త్రాలు సమర్పించిన అనంతరం వేద పండితులతోటి వేదాశీర్వాదం జరుగుతుంది వేదాశీర్వాదం జరిగిన అనంతరం వేద పండితులకి ముఖ్యమంత్రి గారితోటి సత్కారం జరుగుతుంది అది అయిపోయిన వెంటనే అక్కడ వేయించేసి ఉన్న ఆశీనులై ఉన్న పీఠాధిపతుల అందరి అనుగ్రహం వారి యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వచ్చి ఒక్కొక్కరు పీఠాధిపతులను కలుసుకుని వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు వారిని సత్కరిస్తారు ఈ వారి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఈ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇక్కడ ఈ యాగక్రతువులో యాగశాలలో కార్యక్రమం పూర్తవుతుంది ఈ ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఏదైతే ఇంద్రకీలాద్రి కొండ మీద వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారు స్వామివారు ఆ దుర్గమ్మ తల్లి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా శాస్త్రయుక్తంగా శాస్త్రబద్ధంగా వాస్తు పండితుల సూచనలు సలహాల మేరకు అక్కడ జరపవలసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ఏ ఏ కార్యక్రమాలు లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా అమ్మవారి ఆలయానికి ప్రధాన ఓ పైన ఉన్న ప్రధాన రాజగోపురం ద్వారా తూర్పు దిశగా ఉన్న రాజగోపురం ద్వారానే ప్రవేశం కలిగి అమ్మవారి దర్శన భాగ్యం ఆ తర్వాత మల్లేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని వచ్చే ఏర్పాటుకి తగినట్లుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దగ్గర దగ్గర 180 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ని ఒక మోడల్ రూపంలో తయారు చేసి అక్కడ జరిగిపోయే కార్యక్రమాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉండేలాగా దానికి ప్రత్యేకించి తయారు చేసి వారి యొక్క సూచనలు సలహాలకి వీరుగా మన ఆయన బయలుదేరే ముందు అక్కడ ఏర్పాటు చేసిన గ్రీన్ రూమ్లో ఈ ఈ మోడల్ని అక్కడ ప్రత్యేకంగా వారు చూడటం కోసం ఏర్పాటు చేశాం అది చూసిన అనంతరం ఆయన సూచనలు సలహాలు వారికి అన్ని వారి సలహాల మేరకు జరిగిన ఒకసారి వారి అనుమతి తీసుకుని ఒకసారి కనుక ఆయన అప్రూవల్ ఇచ్చేస్తే వారికి దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ అంతా జరిగింది అది అయిన వెంటనే ఆ టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకుని వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా అతి త్వరలో నిర్ణయిస్తా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఫైనల్గా ముక్తాయింపుగా తెలియజేస్తా ఉన్నాను ఎలాగలగా ఈ యాగం ఒక ఉన్నతమైనటువంటి
సంకల్పం తోటి ఉజ్వలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి వాళ్ళ యొక్క సుఖ సంతోషాలను కాంక్షించి ఎంతో ఉత్సాహంగా సంకల్పించాం. ఈ సంకల్పం నిజంగా మరి ఆ భగవంతుడు మాకు ఆదేశించడేమో, నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొచ్చిన తర్వాత ఆయన అనుమతి తీసుకుని ఈ యాగాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నామని యాదృచ్ఛికంగా వచ్చింది. ఆ వచ్చిన మాటని ముఖ్యమంత్రి గారికి ఎన్నో చెప్పి ఇలాగ చెయ్యాలనుకుంటున్నాను సార్, నేను ఇలాగ ఆ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ప్రశ్నలోనే మాట్లాడుతూ ఇలాగ వారి అనుమతితో చెయ్యాలనుకుంటామంటే ఒక గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న ఈ మహాకరుతుడు ఈ మహాయజ్ఞాన్ని తప్పనిసరిగా చేయండి ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. దీన్ని కెట్టిన వాళ్ళు వాళ్ళు ఇటువంటి గొప్ప యజ్ఞం ఎవరో చేయలేని చేయ సాహసించలేని యజ్ఞాన్ని చేశారని ఎవరైనా వారి యొక్క ఆగ్రహం వ్యక్తం చేయటం అంటే నాకు తెలిసి అది అంత మంచి. ఆయన అంటున్నాడు ఎవరో చేశారని, చేశారు నాకైతే నా దృష్టికి అయితే రాలేదు. ప్రెస్ మీట్ పెట్టిన మూర్ఖులు ఎవరన్నా ఉంటే తెలిసి తెలియక పాపం చేశారు. నేను వాళ్ళు ఎవరైతే ఈ యజ్ఞం గురించి కామెంట్ చేశారో ఒక మంచి మా గొప్ప మనస్సుతోటి వారందరి అభివృద్ధి కోసం, వారి యొక్క సమగ్రము అందరూ కూడా బాగుండాలి చల్లగా ఉండాలని దీని మీద విమర్శలు చేసిన వారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ మహాయజ్ఞాన్ని చేశామని చెప్పాం. అందుకని వాళ్ళు చేసిన పాపం తెలిసి తెలియక మిడిమిడిగా కొంచెం మనం చాలా విజ్ఞానం మాకు చాలా తెలివితేటలు ఉన్నాయనుకుని తెలుగు తక్కువ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళు పాపం మనం క్షమించేద్దాం. ఈరోజు కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అప్పుడే అలరాడుతూ ఉన్నాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చూడగలిగిన వారు చూస్తున్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా ఈ బందరు రోడ్లో వేలాది మంది శ్రవణం చేస్తూ ఉన్నారు. ఈరోజు అది అనంతరం మా స్వామివారు రాజగోపాల్ చక్రవర్తి గారు ఈ యజ్ఞం గురించి, ఈ యజ్ఞం యొక్క ప్రాశస్త్యం గురించి, ఈ మహాయజ్ఞం యొక్క గొప్పతనం గురించి వారి యొక్క ప్రవచన కార్యక్రమం ఈ కల్చరల్ ప్రోగ్రామ్ అనంతరం ఉంటుంది. దాని తర్వాత సింహాచల వరాలక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం, ఇది నిజంగా చూసి తరించాలి. ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందితే నిజంగా అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి చాలా గొప్ప మేలు జరుగుతుంది. వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని కూడా వీక్షించవలసిందిగా నేను భక్తుల్ని కోరుతూ రేపటి అన్నదాన అన్నప్రసాద అందరూ కూడా స్వీకరించాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.